20. Thank you. Chepo Matsudan Reddy garu. Adhyaksha namaskaralu. Ee sabalo maatlaade avakasam ichina jagananiki naa paadavananalu. Adhyaksha prapancham corona tho bayapade samayamlo chaala varaku andaram kuda bayapaddam. Intlo nunchi bayata raaka chaala ibbandiga pakkintollu neellu adigina kuda icche bayamlo చాలా మీడియా వాళ్ళు కూడా చాలా వరకు భయపించారు వస్తే ఏమో జరిగిపోతుందని. ఆ టైంలో జగన్ అన్న ఒక ధైర్యం చెప్పారు, మీరు సర్వీస్ చేయండి ఏమీ కాదు అని చెప్పడం వల్ల అందరూ ఎమ్మెల్యేలందరం కూడా మేమంతా కూడా సర్వీస్ చేశాం. ఎందుకంటే ఆ టైంలో ధైర్యం చెప్పకపోయింటే జగన్ అన్న చాలా మంది హార్ట్ అటాక్తో కూడా చాలా మంది చనిపోయి ఉంటారు. ఏమీ కాదు, చాలామంది చనిపోవటం కారణం కూడా భయంతో చాలా వరకు చనిపోయారు కరోనాలు హార్ట్ అటాక్ ఇవన్నీ కూడా. అధ్యక్ష జగనన్న సహజీవనం చేయాల్సిందే కరోనా అని చెప్పడం వల్ల చాలామంది సోషల్ మీడియా తెలుగు సోషల్ మీడియాలో అయితే అమ్మాయ అబ్బాయి అని చాలా వరకు గేలం చేశారు. ఎవరైనా కుండలు ఎవరైనా చెప్పండి, సహజీవనం అందరూ చేస్తా ఉన్నారు. కరోనా అంటే సహజీవనం కంపల్సరీగా జగన్ సార్ చెప్పినాక జగనన్న చెప్పినాక ప్రపంచంలోని వరల్డ్ హెల్త్ సెంటర్ అదేదా పుతిన్ ట్రంప్ ఇన్ఫో చైర్మన్ నారాయణ మూర్తి గారు కూడా తెలియజేయటం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో వారంటరీ వ్యవస్థ లేకపోయింటే కరోనా టైంలో చాలా ఇబ్బంది అయింటుంది. ఇచ్చిన వస్తువుని ఇంటికింటికి ఎత్తుకుని పోయి వేయటం వల్ల, ఎందుకంటే చాలా వరకు ట్యాబ్లెట్లు అని కావచ్చు అన్ని రకాలు కూడా మనం ఇంటింటికి పోయి వేయటం వల్ల కరోనా టైంలో వారంటరీలు అయితే చాలా వరకు వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టుకొని సర్వీస్ చేశారు. అధ్యక్ష 16 సార్లు నిత్యావసరాలు ఇవ్వటం జరిగింది జగనన్న గవర్నమెంట్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేమంతా సర్వీస్ చేసిన మమ్మల్నంతా ఉన్మాది అన్నారు. మధువుని అరెస్ట్ చేయాలి, ఎవరైతే ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలన్నారు. సర్వీస్ చేసే ఉన్మాది అయితే హైదరాబాద్లో జూమ్ బాబా కూర్చొని అక్కడ సర్వీస్ చేయకనే మమ్మల్నంతా ఉన్మాది అంటే ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా కూడా హైదరాబాద్లో కూర్చొని మా లాంటి వాళ్ళం, ఆయన ఎన్ఆర్ఐ నాన్ లోకల్, మేమంతా లోకల్ సార్, లోకల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చొని జూమ్ బాబా లాగా మేము మాట్లాడలేం కాబట్టి వారంటీ ధర ఎంతో మందికి. అధ్యక్ష రంజాన్ సందర్భంలో ఇంటింటికి చికెన్ ఇచ్చాం మేమైతే, ఇంటింటికి చీర చికెన్ గుడ్లు డజన్ గుడ్లు కూడా ఇచ్చాం. ఆ టైంలో అయితే బాగా చంద్రబాబు నాయుడు మీరైతే మమ్మల్ని అసలు పెట్టిపెట్ల నన్నైతే బీబీసీ దాకా తీసుకొని పోయినారు, చాలా సెన్స్ బీబీసీ దాకా తీసుకొని పోయినారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అలా ప్రతి ఒక్కరి మీద ఆయన కనీసం సరే చంద్రబాబు నాయుడు గారికి ఒక 75 ఉంటుంది అనుకుంటా, 75 వయసు ఉంది. సరే ఆయనకు వస్తే కరోనా వస్తుందని భయంతో ఉన్నాడు. సరే వాళ్ళ కొడుక్కి ఏముంది, గొన్నేను గుండెట్టు ఉన్నాడు, ఆయనకేం చెప్పు కొడుక్కి వచ్చి సర్వీస్ చేయి. 3 మినిస్టర్లు తీసుకుని హైదరాబాద్లో కూర్చున్నారు. కాబట్టి దయచేసి సర్వీస్ చేయాలంటే మనసు రావాలి. జగనన్ లాగా కరోనా టైంలో కిట్లు ఇక్కడ దొరకపోయినా ఎక్కడ ఇంకొక దేశంలో పోటీ పడి తీసుకొని వచ్చి కిట్లు సప్లై చేశారు. నన్ను అడిగితే అది దేశంలో ఎవరు కూడా అంత రిస్క్ తీసుకొని తేలా, ఆ టైం చాలా సీరియస్ టైం, కిట్లు దొరకని టైం. అదైతే నిజంగా మనందరం కూడా జగనన్నకి అందరూ పక్క రాష్ట్రాలు అయితే కర్ణాటక రాష్ట్రం అయితే నాకైతే ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. ఈ కరోనా టైంలో 108లు 104లు వరుసగా తిరుమలలో మనం ఎట్టయితే యాత్రికులు నిలబడుకుంటాం ఆ టైప్లో వరుసగా పెట్టి ఆ టైంలో అవి రిలీజ్ చేసినప్పుడు దేశమంతా చూసింది. కరోనా టైంలో అయితే మనం ఎన్నో పథకాలు కూడా డబ్బులు ఇటు చూసాం అందరం కూడా. చాలా పరిస్థితి బాగా పరిస్థితి అప్పులు చేసి వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడి నుంచి కట్టలో పేర్చుకుంటే కుప్పం దాకా అప్పులు చేసి వెళ్తున్నాడు మనం ఇక్కడి నుంచి. కాబట్టి ఆ టైంలో కర్ణాటక సీఎంఓలు కూడా మాట్లాడతాం, బా ఏం సీఎం ఈ తర నమ్ము తొందరగా కొడతాయిదారు, ఈ తర సీఎం నాకు మాడబేకు ఇది ఎలా ఎల్లింద మాడే కాకుతుంది అంటే ఎక్కడ చేసేదానికి వస్తుంది. పక్క సీఎం అంతా మాకు హీట్ అంటే హీట్ అంటే ఎక్కువ మనం సర్వీస్ చేసే దాన్ని బట్టి పక్కన వాళ్ళు కూడా చాలా వరకు భయపడుతున్నారు. సీఎంఓలు కూడా చూసి సర్వీస్ వాళ్ళు కూడా భయంతో చాలా వరకు జగనన్న చూసి చేయటం జరిగింది. ఎందుకంటే అధ్యక్ష గ్రీన్ జోన్ రెడ్ జోన్
ఫస్ట్ చెప్పినప్పుడు మాకు బెంగళూరు గ్రీన్ జోన్ రెడ్ జోన్ అంటే ల్యాండ్స్ ఉంటాయి గ్రీన్ జోన్ రెడ్ జోన్ అసలు జగనన్న చెప్తుంటే మేము కూడా ఆశ్చర్యపడిపోయాం గ్రీన్ జోన్ రెడ్ జోన్ చెప్తున్నారని లాస్ట్ కి దాని కూడా హేళన చేశారు లాస్ట్ కి మన దేశ ప్రధాని కూడా లాస్ట్ కి గ్రీన్ జోన్ రెడ్ జోన్ పెట్టి చాలా ఇండస్ట్రీస్ మూత పడకుంటా జగనన్న పెట్టింది దేశమంతా కూడా ఇండస్ట్రీస్ కూడా బాగా ముందుకు తీసుకోమని లేకపోతే చాలా ఇబ్బంది అయింటుంది ఆ టైంలో కాబట్టి అదే విధంగా టీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీలో ధర్నాలు పాడుకునేవాళ్ళు ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం కాళాశ్రగా చంద్రగిరి తిరుపతి వరకు కూలీలందరూ కూడా పాపం భోజనాలు పెట్టారు తిరుమల తిరుపతి సుబ్బారెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి ఈ అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సీఎం గారు మాజీ సీఎం గారు మాట్లాడుతూ సర్వీస్ చేయకపోయినా కూడా అందరినీ హేళన చేస్తున్నారు కనీసం ఆయన ఒక్క కేజీ కందిపప్పు కానీ ఒక్క కేజీ ఎర్రగడ్డలు కానీ కనీసం నాలుగు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఎవరికి లేదండి హెరిటేజ్ కంపెనీ పెట్టుకొని ఎంతోమంది కూలీలు నడుచుకుంటా వస్తూ ఉంటే కనీసం మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇలా కనీసం కుప్పం ప్రజలకైతే కుప్పం ప్రజలకైతే కనీసం కుప్పం ప్రజలకైతే ఏమి సహాయం చేయలే వాళ్ళని గాలికి వదిలేశారు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 30 సంవత్సరాలు నేను ఎక్స్పీరియన్స్ గా సీఎం కాబట్టి అధ్యక్ష వలస కూలీలు అయితే నిజంగా ఇది మనం చాలా ప్రతి ఒక్కరు ఓట్లు కోలే వలస కూలీలకి అంత నార్త్ ఇండియన్స్ వచ్చారు జగనన్న ఆ టైంలో అందరికీ బస్సులు పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని పంపించడం చాలా దేశం కూడా మనం చాలా మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి మనం జగనన్న ఆ కష్టకాలంలో జగనన్న చేదోడు జగనన్న వాహనమిత్ర టైలర్కి 10,000 రూపాయలు 108 ఇవన్నీ కూడా ఆ కష్టకాలంలో ఇయ్యటం పేదలందరూ కూడా ఎంత ఆనందపడ్డారంటే చాలా వరకు ఆ టైము నిజంగా ప్రతి పేదాడింట్లో జగనన్న దేవుళ్లాగా నిలిచాడు అధ్యక్ష జగనన్న అమ్మఒడి ద్వారా మావయ్య అయ్యాడు రైతు భరోసా ద్వారా ఇంటికి పెద్ద కొడుకు అయ్యాడు పెన్షన్ ద్వారా మనవడయ్యాడు చేయుత్త ద్వారా అన్నయ్య అయ్యాడు కరోనా ద్వారా జగనన్న జేఎంఆర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అయ్యారు కరోనా టైంలో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కాబట్టి మమ్మల్ని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి సిబిఐకి ఇవ్వాలన్న మమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే చాలా మంది ఏది మమ్మల్నంతా సిబిఐకి ఇచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేయాలి వీళ్ళ వల్ల కరోనా పెరిగిందని మేమేమైనా చైనా బొమ్మలు తెచ్చాం సార్ కరోనా తీసుకొచ్చేదానికి మేము చైనా బొమ్మలు ఏ చైనా నుంచి మేము కరోనా తీసుకొచ్చేదానికి ఆయన మమ్మల్ని సిబిఐ అన్నారు ఆయన మాత్రం దీనికి వచ్చినాడు దీనికి మహానాడు ర్యాలీగా పూలు తలుపుకుంటూ వచ్చారు కేసు పెట్టారు ఇది బాగా అధ్యక్ష ఇది వినాలి ఆయన మీద కేసు పెడతానే నేను అనుకున్నా మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదని ఎందుకంటే ఆయన మీద కేసు పెట్టి ఆయన కొట్టేస్తారు మాకు తెలుసు ఆయన కేసు కొట్టేసినారు మా కేసు కూడా కొట్టేసినారు లేకపోతే మా మీద కేసు ఇంకా అట్టే కంటిన్యూ అయిపోతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దేని వెనకాల నడిపోయిన కేసు వెనకాల ఆయన ఉంటే పాపం ఖచ్చితంగా కొట్టేస్తారు కాబట్టి ఈ మధ్య ఆయన ఒక ఆయన సైకిల్ యాత్ర చేయాలనుకుంటున్నాడంట ఆ సైకిల్ కంపెనీలు కూడా దొరకటం లేదు ఇండియాలో ఫారిన్ నుంచి పెద్ద పెద్ద సీట్లు ఎందుకంటే ఆయన యాత్ర చేయాలంటే ఫ్లైట్లు తయారు చేస్తే సీట్లు తయారు చేయాలని యాత్రలో చేయాలంటున్నాడు కరోనాలు మత్తు వచ్చి ఎవరేం సహాయం చేయలేదు కాబట్టి ఇంత భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా టైంలో చేసినారు మా అందరు కూడా కరోనా వచ్చింది అందరం ధైర్యంగా కరోనా కూడా పోయింది కాబట్టి ఎంతోమంది ఈరోజు గ్రామ వాలంటీర్లకి పోలీస్ శాఖకి ఆరోగ్య శాఖకి రెవెన్యూ శాఖకి అదేవిధంగా మున్సిపల్ శాఖకి ప్రతి ఒక్కరికి డాక్టర్లకి ఈ గవర్నమెంట్ తరఫున ఈ అసెంబ్లీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న చంద్రబాబు నాయుడుకు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఏమని పెట్టారంటే రాష్ట్రంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని వచ్చేసి వెళ్ళిపోతాడు అనుకుంటా ఎందుకంటే సెకండ్ వేవ్ వస్తుంది కరోనా ఇంకొనడు ఇక్కడ నుంచి హైదరాబాద్ సాయంత్రం రేపు తెల్లారితో ప్యాకప్ అయిపోతారు వెళ్ళిపోతారు ఖచ్చితంగా మనం ఉమ్మడి రాష్ట్రాల్లో గుడిమల్లం మండలం అచ్చర రాశిలో చివరి స్థానం ఉంది సార్ చివరి స్థానం అంటే ఎంత పరిస్థితుల్లో ఉండారు చెప్పండి కుప్పంకి ఇంతవరకు రోడ్లు లేవు నీళ్లు సౌకర్యం లేదు
मोना वाटर दादा पद वेल की वाटर कोलाई नील को जी गवर्नमेंट पेद्दिरि रामचंद्र गारु मोना तुम चल रिज जगन पदना निजर्ग कुप्पा एक्व रिजी डेवलपमेंट एदना जगन अलू माटात हेरिटेज हेरिटेज संघम डैरेक्टे मन इंडिया फस्ट पेप्सी कोका कोला चिन्न कंपनील क्लोज अन्नी कंपनील को क्लोज आमादिगे हेरिटेज संघम डैरी मन व्यवस्थन क्लोज पाल डैरील इप्ड जगन मल्ले पेदोड़ कोटीश्वर अवतार खचिता एंकंटे आयना हेरिटेज करोना वे मनंदर चूसा पाल पैकेजिंग टिंटी पोताई आ टाइम मुफ्ई मंदिर वस्ते मुयल आज ओपन चे बिजनेस आये करोना गुरी एन अड़ता उद्देश्य तो तपितुकोनी लेते इकड़कोची समाधान लेकिन रच्ची वेल्लिपोव बैठ परसम तिटो प्रजल समस्या पट्टी एंकंटे करोना चंद्रबाबुना एम चे करोना एम चेदे करोना करोना भयपड़ी एड एनकाल पड़ेमन रामाराव नैट पड़े करोना भयपड़ी काबटी अवकाश स्पीकर गारी जगनमोहन गारी मरुकसारी धन्यवाद राष्ट्रमु एन कष्ट अच्छा चंद्रबाबुना गार जगन धैर्य तो यह इन कार्यक्रम रू निजाने जगन प्रति इंट बैंक मन के एटीएम एट जगन प्रति इंट महिते प्रति बैंक हैपी उबी जगन मरुकसारी धन्यवाद जय जगन।